అద్దంకి నియోజకవర్గానికి చెందిన కోనతం గోవిందరెడ్డి జాతీయ స్థాయి ఫోటోగ్రఫీలో గోల్డ్ మెడల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ సొసైటీ వినుకొండ ఆధ్వర్యంలో మొదటి జాతీయ స్థాయి వర్క్షాప్ భీమడోలిలో 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 50 మంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఫోటోగ్రఫీ ప్రతిభను వెలికితీసేందుకు 3 రోజుల పాటు జరిగిన పిక్టోరియల్ నేచర్ అంశాలపై జరిగిన వర్క్షాప్లో కాంపిటీషన్ విభాగంలో కొరతం గోవిందరెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ కాంపిటీషన్కు ముఖ్య జడ్జిగా కనిగిరి కెమెరా క్లబ్ కార్యదర్శి ఆర్వి శర్మ వ్యవహరించారు. కాకినాడ కెమెరా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ 2వ జడ్జిగా వ్యవహరించారు. అవార్డు తీసుకున్న అనంతరం కొనతం గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అవార్డు అందుకున్న సందర్భంగా తనకు ఎంతో ఆనందంగా ఉందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ సొసైటీ చైర్మన్ జి సునీల్ కుమార్, వంగపల్లి బ్రహ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ మద్దాల రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఫోటోగ్రాఫర్లో గోల్డ్ మెడల్ సాధించిన కొనతం గోవిందరెడ్డికి అద్దంకి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు. గోవిందరెడ్డి స్వగ్రామం బల్లికురవ మండలం కొప్పరపాడు అయినప్పటికీ వృత్తిరీత్యా అద్దంకి పట్టణంలో ఉంటున్నారు. నిన్న జరిగిన భీమడోలులోని వర్క్షాప్లో నాకు పోటీల్లో సుమారు 50 మంది పాల్గొన్నారు. ఆ 50 మందిలో నాకు ప్రథమ స్థానం రావడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన ఆర్వి శర్మ గారికి, వంగపల్లి బ్రహ్మయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అద్దింక్ అసోసియేషన్ సభ్యులకి కృతజ్ఞతలు చెప్పిన ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ధన్యవాదాలు.